ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖే అని అన్నారు ఆయన. తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చెప్పారు. విశాఖలోనే ఉంటానని స్పష్టం చేశారు సీఎం జగన్. అదే అమరావతిని రాజధాని చేయాలంటే లక్ష కోట్లు అవసరమవుతాయని, అది సాధ్యం కాదని అన్నారు. Transform into something much, much, much bigger. And what are those finishing touches that we need to give? An iconic secretariat. The moment we shift here and christen it as executive capital, you obviously would have the entire employees also come and station here, for which a secretariat building. Why construct an ordinary secretariat building? Construct something iconic, which would stand out, which would attract the entire country to see. An iconic secretariat, an iconic convention center. People talk about Jio convention center. The latest, the biggest, the best. These are the names that they give. Can we have something like that? Not much of a cost. Why can't we have one here so that the entire world, entire country looks up? Iconic stadium. There's one in Ahmedabad. Investment is probably 800 crores, 1,000 crores. Not much of an investment, but the entire country talks about it. Entire country talks about that stadium. And whensoever a match is played between the countries, that stadium is glorified. It is spoken about by the entire country. Entire world sees that stadium. All these that I speak about are iconic. All these, if they were to be commissioned, would action the entire opposition fighting against vested interests of the media. Everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now moving further, Vizag would have to develop. I'm assuring you, cases going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. We would have to own this city. రెడ్డిగా ఏపీ రాజధాని విశాఖపట్నం అంటూ కూడా ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇప్పటి వరకు మూడు రాజధానులు, ఇప్పుడు విశాఖపట్నమే రాజధాని అంటూ కూడా ఏపీ సీఎం జగన్ చెప్పడం మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం పొటెన్షియల్ కూడా విశాఖపట్నంకి ఎక్కువగా ఉంది అమరావతి కంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వైజాగ్లో విశాఖ విజన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్
అనే నినాదంతో అటు పారిశ్రామికవేత్తలతో సమావేశమైనటువంటి సీఎం జగన్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే ఇప్పటిదాకా మూడు రాజధానులు అటు కర్నూలు, అమరావతి, వైజాగ్ ఈ మూడుని మూడు రాజధానులుగా చేసుకుని ఏపీ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను రానున్న ఎన్నికల తర్వాత విశాఖే పరిపాలన రాజధాని అనేది కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా నేను గెలిచి వైజాగ్లోనే తన ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పేసి ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము ఇప్పటికే విశాఖపట్నం అభివృద్ధి చెందింది, అదేవిధంగా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్కి ధీటుగా విశాఖని అభివృద్ధి చేస్తాము, దానికి కావాల్సినటువంటి అన్ని వసతులు విశాఖపట్నంలో ఉన్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము అమరావతికి ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది అని మరొక వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ప్రతిపక్షాలు, ఇతరులకు సంబంధించినటువంటి అనేక మంది ఇప్పటికే ఒక ప్రోపగండా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుంది, కానీ దాన్ని జరగనిచ్చే పరిస్థితి అయితే లేవు అని సీఎం పారిశ్రామికవేత్తల సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఆ సీఎం తను చెప్పినటువంటిది ఒక సంచలన ప్రకటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధాని, ఏపీ రాజధాని ఏది అనే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి నేపథ్యంలో అమరావతి రాజధానిగానే ఉండాలని అటు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు నడుతున్నటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో నేను విజయం సాధిస్తాను, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, అదేవిధంగా ఇది విశాఖను రాజధానిగా పాలన చేస్తాను, ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను, ఇక్కడే నివాసం ఉంటాను, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖ ప్రజలైతే ఒక విధంగా ఆనందంలో ఉన్న, విశాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఆనందంలో ఉన్నా, మరి ప్రతిపక్షాలు ఏ విధంగా దీని మీద రెస్పాండ్ అవుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక సంచలన వ్యాఖ్యలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక కన్వెన్షన్ హాల్స్ని మేము ఇప్పటికే డెవలప్ చేశాము, అదేవిధంగా క్రికెట్ స్టేడియంని, ముఖ్యంగా చూస్తే అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని కూడా మొత్తం అంతా క్రియేట్ చేస్తున్నాము. భోగాపురం ఎయిర్పోర్ట్ని విశాఖ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేయడంతో పాటుగా రోడ్లు డెవలప్ చేస్తున్నాము. దీని ద్వారా విశాఖ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుద్ది అని నేను ముందు నుంచి చెప్తున్నటువంటి మాటకి కట్టుబడి ఉన్నాను. అదేవిధంగా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం వ్యవహారంలో చూస్తే కనుక అటు సీఎం జగన్మోహన్ రెడ్డి అందరు అంచనాలను తలకిందులు చేస్తూ ఇంతమంది, దాదాపుగా 2000 మంది పాల్గొన్నటువంటి పారిశ్రామికవేత్తల సమావేశంలో విశాఖే రాజధాని, ఇక్కడ నుంచే నేను పరిపాలన చేస్తాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం మాత్రం ఒక విధంగా ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. సతాస్ అయితే రాజు అని చెప్పడం మనం ఒకసారి చూస్తే అమరావతిలో ఆ పొటెన్షియాలిటీ లేదు, అక్కడ మనం ఖర్చు పెట్టాలంటే లక్ష కోట్లు అవసరం అవుతాయి. అదే విశాఖపట్నానికి మనం ఒకవేళ క్యాపిటల్ చేసి దాన్ని డెవలప్ చేయాలంటే అన్ని కోట్లు ఖర్చు అవ్వని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ముందు నుంచి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి పాలన మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిదీ కన్స్ట్రక్షన్ చేయాల్సిందే. ఎందుకంటే అటు సెక్రటరియట్తో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని బిల్డింగ్స్ ఇప్పుడు అన్ని సెక్రటరియట్ కానీ లేదా ముఖ్యంగా చూస్తే హైకోర్టు కానీ ఇవన్నీ తాత్కాలిక భవనాలుగానే ఉన్నాయని నిర్మాణం చేపట్టారు. వాటిల్లో ఇప్పుడు పాలన అనేది కొనసాగుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కన్స్ట్రక్షన్ చేయాలంటే లక్ష కోట్లకు పైనే అవుతుంది. అంత డబ్బులు మన దగ్గర లేవు, కేంద్రం నుంచి నిధులు లేవు, అంత ఆదాయం లేదు. కాబట్టి అవి ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖని పరిపాలన రాజధానిగా చేసుకుంటే ఏ విధమైనటువంటి ఖర్చు ఉండదు. లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏం జరిగినా కూడా సమావేశాలకు సంబంధించి ఇప్పుడే అటు అమరావతిలో కన్స్ట్రక్టివ్ బిల్డింగ్ ఉంది కాబట్టి లెజిస్లేటివ్ రాజధానిగా అక్కడి నుంచి కొనసాగిస్తూనే ఉంటాం. కానీ పాలనా రాజధాని ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించి అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే గుర్తించి పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని ముహూర్తాలు కూడా అంటే దసరాకు వస్తాం, నవంబర్కి వస్తాం, క్రిస్మస్కి వస్తాం, ఇలా రకరకాల డేట్లను ఇప్పటికే ప్రకటించి రావడం అనేది ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కోర్టుల్లో కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెచ్ఓడీలకు సంబంధించి బిల్డింగ్స్ని, కార్యాలయాలని అన్నింటినీ ఐడెంటిఫై చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరితే దాన్ని చూపించి
విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుని నేను ఇక్కడ నుంచే పాలన చేస్తానని చెప్తున్నారు. దానిలో ముఖ్యంగానే నా నెక్స్ట్ ప్రమాణ స్వీకారం కూడా ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అమరావతిలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి కింద అంటే ఖర్చు పెట్టి వీటన్నింటినీ పూర్తి చేయాలంటే ఎంతో సమయము వృధా అవుతుంది, ఎన్నో డబ్బులు వృధా అవుతాయి. దానికంటే హైదరాబాద్కి ధీటుగా తయారవుతున్నటువంటి విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేసి అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటే ఇప్పటికే బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, వేటిని కొత్తగా నిర్మాణం చేపట్టే పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు. కాబట్టి విశాఖే పరిపాలన రాజధాని అని ఒక కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముందు నుంచి ఒక స్ట్రాటజీ ప్రకారమే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 3 రాజధానులు అయితే అనౌన్స్ చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉన్న, మరోపక్క మనం చూస్తే లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఈ అమరావతి ఉంటుంది. ఆ కర్నూలుకి ఆ హైకోర్టు అక్కడికి వెళ్తుందని చెప్పారు. అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ విషయంలో కానీ అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ హైకోర్టు విషయంలో కానీ ఈ రెండింటికి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి లేదు. అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి క్వార్టర్స్ ఏర్పాటు చేయడం, మెయిన్ బిల్డింగ్ సమావేశాలు జరిగేటప్పుడు ఉన్నటువంటి మెయిన్ బిల్డింగ్స్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కానీ పరిపాలన రాజధానికి సంబంధించి ఒక సచివాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని హెచ్ఓడీలకి వాళ్ళ కార్యాలయాలకు అన్నింటికి కావాలంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అలాంటి ఆవశ్యకత లేకుండా విశాఖపట్నంలోనే పరిపాలన అనేది నేను కొనసాగిస్తాను. ఆ పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని బిల్డింగ్స్ని ఇప్పటికే ఐడెంటిఫై చేసి అధికారులు వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి నిర్ణయం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. నేను ఉన్నటువంటి ప్లేస్ కూడా మనం చూడొచ్చు, గడిచిన వారం రోజుల క్రితమే కనిపిస్తున్నటువంటిదే రిషికొండ అది పోలీసులు ప్రస్తుతం పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ పహారాలో ఉన్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళనివ్వట్లేదు. సీఎం కూడా ఇదే రూట్లో వచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వారం రోజుల క్రితమే మంత్రి రోజా అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి సీఎం నివాసం ఉండి సీఎం పాలన చేసేటువంటి బిల్డింగ్స్ టూరిజానికి నిర్మాణం చేపట్టామని చెప్తున్నా కూడా ఇక్కడ నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తారని చెప్తున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యాయి. వాటన్నింటినీ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు, విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. అంటే ఇప్పటికే రాజధాని పరిపాలన రాజధానికి సంబంధించినటువంటి అన్నింటినీ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విశాఖ వేదిక తన ప్రమాణ స్వీకారోత్సవం చేయడంతో పాటుగా పాలన కూడా ఇక్కడి నుంచే చేస్తానన్నారంటే ఒక ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం వస్తుందనే ధీమాతో పాటు ఇక్కడ ఏ విధమైనటువంటి ఖర్చు ఉండదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ ఐడెంటిఫై చేశాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము పాలన కొనసాగిస్తాం, ఖర్చు లేని పాలన కొనసాగిస్తాం, అటు అభివృద్ధి సంక్షేమం రెండు అందిస్తామని పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటన చేశారు. అయితే మరి దీని మీద అటు ప్రతిపక్షాలు ఏ విధంగా ముఖ్యంగా ఉన్నటువంటి అటు టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ ఇతర పార్టీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయని వేచి చూడాలి. అటు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విశాఖ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ సెడ్ అంటే మనం ఒకసారి గతంలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ చూసినా కూడా విశాఖ నుండి నేను పరిపాలన చేస్తానని ఆయన అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ ఆయన అదే చెప్తున్నారు, బట్ ఎలక్షన్స్ తర్వాత నేను ఇక్కడ నుండే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడ నుండే నేను మొత్తం రూలింగ్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఈ యొక్క వ్యాఖ్యల్ని అంటే గతంలో ఆయన చేసిన కామెంట్స్ని ప్రజెంట్ ఆయన చేసిన కామెంట్స్ని ఇటు ప్రతిపక్షాలు ఎట్లా వాడుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే మొదటి నుంచి కూడా 3 రాజధానులు అనే దాన్ని అటు ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. దీంతో పాటుగా అమరావతికి దాదాపుగా 32,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో అక్కడ తాత్కాలిక సచివాలయంతో హైకోర్టుతో పాటుగా ఇతర బిల్డింగుల నిర్మాణం, రియల్ ఎస్టేట్కి సంబంధించి భూమి ఇదంతా పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారం మారడం, సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలన మొదలుపెట్టిన తర్వాత 3 రాజధానులు ప్రకటించారు. 3 రాజధానులు ప్రకటించిన వెంటనే అటు ప్రతిపక్షాలు అటు జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా ఈ టీడీపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర పార్టీలు అన్నీ కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, 3 రాజధానులు ఏంటని. కానీ ఇప్పుడు దీన్ని కనుక గమనించి చూస్తే గతంలోనే అటు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే 3 రాజధానులు ఉంటాయి, ముఖ్యంగా పరిపాలన రాజధాని విశాఖపట్నమే అని కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఎన్నికల ముందు ఈ విధమైనటువంటి అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఖచ్చితంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్స్ కూడా ప్రభావితం అవుతారు. ఎందుకంటే ఎప్పటి నుంచో అమరావతి రాజధాని కానీ పోరాటం చేస్తున్నటువంటి రైతులు కూడా దీన్ని వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి దాన్ని సాగ్గా చూపించి వాళ్ళు ప్రచారం చేసి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలకి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. అయితే దీన్ని అంచనా మరి ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి నిర్ణయం తీసుకుని ఎన్నికల ముందు ఈ ప్రకటన చేశారన్నది
ఎవరికి అర్థం కావట్లేదు. మరోపక్క ఈ విషయం కోర్టుల్లో నలుగుతూనే ఉంది. కోర్టుల నుంచి ఏ విధమైనటువంటి తీర్పు రాలేదు. అటు హైకోర్టు సుప్రీంకోర్టులో వరుస కేసులు ఉన్నాయి. విశాఖకు రాజధాని తరలిస్తే ఇది కరెక్ట్ కాదు అని ఇప్పటికే కోర్టుల్లో కేసులు వేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. కానీ ఇట్లాంటి టర్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఇప్పుడైతే విశాఖ రాజధాని పరిపాలన రాజధానిగా ఉంటుంది, ఇక్కడే డెవలప్ చేస్తాము, ఇప్పటికే చాలా వరకు డెవలప్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే చూడాలి అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అటు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఈ చంద్రబాబు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడొచ్చు. మనము సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తన సమావేశాన్ని ముగించుకుని రిషికొండ మీదుగా అటు వెళ్ళబోతున్నారు. కాన్వాయ్ సీఎం కాన్వాయ్కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అయితే ఒక ఆలోచన కూడా ఉంది, ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ముగించుకుని రిషికొండ మీదుగా వెళ్తూ అధికారిక నివాసంగా నిర్మాణం చేపట్టినటువంటి బిల్డింగ్స్లో కనుక ఒకవేళ వెళ్తారా అనేది కూడా ఒక ఆలోచన అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వస్తున్నటువంటి వెహికల్స్ని కూడా మనం చూడొచ్చు, సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ వెహికల్స్ అన్ని కూడా వస్తున్నాయి వరుసగా. ఒకవేళ సీఎం అటు రిషికొండ మీదకి వెళ్తారా లేదా నేరుగా సీఎం మరొక మీటింగ్ అంటే యువతతో కలిసి మాట్లాడడానికి వెళ్తున్నటువంటి వాటికి వెళ్తారనేది చూడొచ్చు. వస్తున్నటువంటి వెహికల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళకి దారిలో ఉన్నటువంటి అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తున్నటువంటిది మనం ఈ విజయంలో చూడొచ్చు. మొత్తానికి చూస్తే సీఎం రిషికొండను దాటుకుని ఇప్పుడు పిఎంపాలెంలో ఉన్నటువంటి స్టేడియంలో యువతతో మాట్లాడడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ రాజు.